సాక్షి సినిమాకు మంచి రోజులు అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకుని ఇందులో ధరల సవరణ ప్రతిపాదనల మీద పరిశ్రమ ప్రతినిధుల సంతోషం ప్రేక్షకులకు సినీ పరిశ్రమకు ఉభయ తారకంగా సీఎం నిర్ణయం చిన్న పెద్ద ఏ సినిమా టికెట్కైనా ఒకటే రేటు ఉండాలని స్పష్టీకరణ వంద కోట్ల బడ్జెట్కి బడ్జెట్ దా దాటిన వాటికి వారం పాటు ప్రత్యేక ధర ఆ బడ్జెట్లో హీరో హీరోయిన్ దర్శకుడు రెమ్యురేషన్ మీద తగిన నిబంధనలతో చిన్న సినిమాకు వ్యాపారం న్యాయం చేస్తామని హామీ ఈ నిర్ణయాలన్నిటిపై నెలాఖరులోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం విశాఖను సినీ పరిశ్రమ తమదిగా భావించాలని కోరిన ముఖ్యమంత్రి ఆ దిశగా ముందడుగు వేస్తే ఇలా స్టూడియోలకు స్థలాలు ఇస్తామని వెళ్ళడి ఇది మెయిన్ సాక్షి రాసిందంటే వాళ్ళ గెజెట్ కాబట్టి ఇది వంద కోట్ల బడ్జెట్ దాటిన వాటికి వారం పాటు ప్రత్యేక ధరిస్తారు అంటే బెనిఫిట్ షోస్ ఎక్స్ట్రా షోస్కి సంబంధించినటువంటి ర్యాట్లని పెట్టుకునేటట్టు ఆ బడ్జెట్లో హీరో హీరోయిన్ దర్శకుడు రెమ్యూనరేషన్ మినహాయింపు అంటే హీరో హీరోయిన్ దర్శకుడు రెమ్యూనరేషనే ఇప్పుడు దాదాపుగా నో వంద నుంచి నూట యాభై కోట్లు అవుతుంది కొన్ని కొంతమంది హీరోలే వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు మరికొంతమంది యాభై కోట్లు యాభై అంటే వాళ్ళ అగ్ర హీరోలు అరడజన మంది యాభై నుంచి వంద కోట్లు తీసుకుంటున్నారు హీరోయిన్లకు కూడా దాదాపు పది కోట్ల రూపాయల వరకు దర్శకులు కూడా దాదాపు పది కోట్ల నుంచి పాతి కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అట్లాంటి సందర్భంలో వాళ్ళ దాన్ని మినహాయించి మిగతా ఖర్చు వంద కోట్లు ఉండాలి అన్నటువంటిది అంత అంటే ఇప్పుడు వీళ్ళు మేము సినిమాలకు బోల్డ్ అంత ఖర్చు పెట్టామంటుంటారు కదా ఆ ఖర్చు వీళ్ళ ముగ్గురి కాకుండా వంద కోట్లు ఉంటాయి ఇక్కడే అసలు ఫిట్టింగ్ ఉందన్నమాట అసలు ఇప్పుడు ఓ సినిమా తీస్తే రెండు వందల కోట్లు ఏంటంటే వేల ముగ్గురు రెమ్యూని రేషన్ నూట యాభై కోట్లు అవుతుంది మిగతాదే యాభై కోట్లు అవుతుంది ఇక్కడ అసలు ఫిట్టింగ్ ఇక రాబోయేటువంటి రోజుల్లో అప్పుడు హీరోలు ఏం చేయాలో అంత చూపించుకోకూడదు చూపించకపోతే బ్లాక్ మనీగా ఇస్తే వర్కౌట్ కాదు ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయినప్పుడు డబ్బులు అక్కడ క్లియర్గా కనబడిపోతుంది ఎంత అనేది ట్యాక్స్ అంతటి కట్టాల్సి వస్తుంది ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం అన్నమాట దీని వెనకాల ఉన్నటువంటి మతలబు అదే అది సరిగ్గా అంటే ఇవాళ వీళ్ళ వార్తను బట్టి అర్థమవుతుంది సేమ్ టైం రేట్లు పెంచడానికి అయితే ముందుకు వచ్చినటువంటి సందర్భం ఇంతకుముందు రేట్లు కాదు మధ్యలో ఉన్నటువంటి ధరలకు సంబంధించినటువంటి ఇకపోతే